వినయ్ గారు ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు 100% బీఆర్ఎస్ ఎందుకన్నా ఫిక్స్ అభివృద్ధి జరిగింది కదా మన రాష్ట్రం అభివృద్ధి అంటే మనం చూసుకుంటే పెన్షన్స్ కానీ ఐ మీన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రైతు బంధు కానీ దళిత బంధు ఎన్నో లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా చూడలేము మనం దళిత బంధు అనేది ఇప్పుడే అంటే రన్నింగ్ చేస్తున్నాడు దళిత బంధు అనేది ఇక నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫామ్ అయితే స్పీడ్ అవుతుంది దళిత బంధు కూడా 100% బీఆర్ఎస్ వస్తుంది 119కి 62-70 వరకు రావచ్చు 62-70 అనుకుంటారా ఓకే అన్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది మన తెలంగాణలో అభివృద్ధి అనేది లేదు చేయలేదు ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ లో కాంగ్రెస్ తరఫున అభివృద్ధి అయితే మేము లబ్ధి పొందలేదు ఒకసారి అంటే గతంలో మీరు కాంగ్రెస్ పరిపాలన చూసారు చూసాము ఓకే గతంలో చూసారు కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇప్పుడు ఇచ్చిన 6 హామీలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి గెలవదు కదా ముందు బీఆర్ఎస్ తప్పకుండా ఒకవేళ గెలిస్తే అవకాశం లేదు ఇక లేదు బీఆర్ఎస్ మాది ఇల్లందు ఇల్లందు వస్తుంది ఇల్లందు కామిపల్లి మండలం మాది ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఈసారి సీఎం ఎవరైతారు అనుకుంటారు సీఎం అన్న ఎమ్మెల్యే ఎవరైతారు అనుకుంటారు హరిప్రియ గారు 100% భారత హరిప్రియ హరిసింగ్ నాయక్ గారు 100% ఓకే ఎందుకన్నా అభివృద్ధి చేశారు అభివృద్ధి పనులు చేశారు ఇంకా బిఫోర్ చూసుకుంటే ఎమ్మెల్యే కింద చూసుకుంటే మేడం చాలా అభివృద్ధి చేశారు లోకల్ ఏరియాలలో కూడా పల్లెటూరులలో కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో బురదలో నడిచేది అంటే ఐ మీన్ కాల్ బురద అట్లా జరిగి ఉండేది కానీ మేడం వచ్చిన కాడ నుంచి సీసీ రోడ్లు ఈవెన్ మంచిగా ఉన్నది మేడం మంచి పనులు చేశారు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 100% సీఎం ఫిక్స్ అది నమస్తే అన్న నమస్తే చెప్పండి మీ పేరు సురేష్ ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ మనకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మేము అనుకుంటున్నాం మీ ప్రాంతంలో ఏమేమి సంక్షేమ పథకాలు వచ్చాయి గవర్నమెంట్ ప్రతిపాదించిన ప్రతి పథకం పింఛన్లు అయితేంది సీసీ రోడ్లు అయితేంది కళ్యాణ లక్ష్మి అయితే ఉంది దళిత బంధు అయితే ఉంది రైతు బంధు రైతు బీమా అన్ని అమల్లో ఏ పథకం అయితుందో అన్ని పబ్లిక్ అందినాయి కాబట్టి అభివృద్ధి జరిగింది కాబట్టి మేము అదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం ఓకే అన్న ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ చేంజ్ కావాలంటున్నారు వాళ్ళకి మీరేం చెప్తారండి అన్ని రంగాల్లో ఒకసారి ఇంప్రూవ్ డెవలప్మెంట్ అనేది జరగదు నెక్స్ట్ ఇప్పుడు చాలా వరకు ఎంట్రన్స్లు జరిగినాయి నెక్స్ట్ నోటిఫికేషన్లు జరిగినాయి కాబట్టి నెక్స్ట్ ఉద్యోగాలే వచ్చేది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి కానీ ఎలక్షన్ కోడ్ అమలు అయిపోయినాక నెక్స్ట్ ఉద్యోగాలే మనకు వస్తాయన్నమాట మీదే నియోజకవర్గం మా దిల్లేందు నియోజకవర్గం ఈసారి తెగులపల్లి మండలం ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి 100% హరిప్రియ మేడం ఎమ్మెల్యే అవుతారు ఎలా ఉందన్న డెవలప్మెంట్ కానీ ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ఎలా అమలవుతున్నాయి గతంలో ఇల్లందులో చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం హరిప్రియ మేడం చూసినాం హరిప్రియ చేసిన అభివృద్ధి పనులు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు కాబట్టి మేము అభివృద్ధి పనులు చేసినందుకు హరిప్రియ కావాలని అనుకుంటున్నాం ఫైనల్ గా మన సీఎం ఎవరైతారు అనుకుంటారు కేసీఆర్ ఉంటేనే డెవలప్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళు తన్నుకోవడం తప్ప అభివృద్ధి పనులు చేయరు కాబట్టి మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర గారు సీఎం అయితేనే ఈ పథకాలన్నీ అమలు అయితే అభివృద్ధి పనులు కూడా ముందుకెళ్తాయి అనేది మేము అనుకుంటున్నాం ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు అంటే మాకు ఆటో డ్రైవర్లకు మాకు పోలీసులు కానీ ఫైన్లు కానీ ఆర్టీఓ కానీ ఏది ఇలాంటిది లేకుండా చేశారు మాకు దానికోసం మాకు టీఆర్ఎస్ రావాలని మేము కోరుకుంటున్నాం మీ ఏరియాలో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయండి మా ఏరియాలో దళిత బంధు పడ్డది రైతు బీమా ఇచ్చారు కరెంట్ అయితే ఇంత మటుకైతే తీసేదైతే లేదు కరెంట్ అయితే ఎప్పటికీ కరెంటు ఉంచుతున్నారు 24 అవర్స్ అయితే కరెంటు ఉంచుతున్నారు సీసీ రోడ్లు అయినాయి మాకు ఇల్లందు డెవలప్మెంట్ అయితే అయింది ఇంతకుముందు ఎన్నో అధికారులు వచ్చి పోయారు ఇంతకుముందు బస్టాండ్ అంటే లేదు మాకు మాకు ఒక బస్ డిపో అనేది మాకు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న సార్ కాంగ్రెస్ అయితే రాదు కాంగ్రెస్ లో
వాళ్ళు తనుకుంటే సరిపోతుంది, వాళ్ళైతే వాళ్ళు తనుకుంటే సరిపోతుంది, మాకైతే చేసేది అయితే ఏం లేదు కాంగ్రెస్ లా, మాకు టిఆర్ఎస్ రావాలని మేము కోరుకుంటున్నాం. మీదే నియోజకవర్గం అండి? మాది ఇల్లందు. ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? హర్పియా మేడం. మేడం గారు డెవలప్మెంట్ చేసింది, మాకు ఆటో డ్రైవర్లని ఒక సొంత తమ్ముళ్ళలాగా సొంత కొడుకుల్లాగా చూసుకుంటాను కాబట్టి మేము మేడం గారే రావాలని మేము కోరుకుంటున్నాం. మేము దారి పంట పోతా అంటే ఏ పోలీసులు కానీ ఏ ఆర్టీఓ కానీ ఎవరు కానీ ఆపేది ఏదేం లేదు మాకు. ఓకే, ఫైనల్ గా సీఎం ఎవరన్నా సార్ మన తెలంగాణకి? కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. నమ్మకాన్ని నేను చెప్తా, ఏదో ఎక్కువ మీదోటికి అయితే కాంగ్రెస్ రాదు, ఎక్కువ మీదోటి అరిపే రాదు. ఎందుకంటే జనానికి కూడా కొంచెం మార్పు వచ్చింది. దేని వల్లను? జనం కనకాయ వల్ల కొంచెం మార్పు వచ్చింది, అరిపే వల్ల కూడా మార్పు వచ్చింది. కానీ మెజార్టీకి అయితే ఏమో గెలదు, మెజార్టీగా కనకాన్ని కూడా గెలరు. మన తెలంగాణలో ఏ పార్టీ వద్దనుకుంటున్నాం? తెలంగాణలో పైన వస్తే కేంద్రంలో మోడీ రావచ్చు, రాష్ట్రంలో కేసీఆర్ రావచ్చు. ఎందువల్ల? అందువల్ల అంటే అటు ఉన్న ఓపు, అటు ఉన్న మీటింగులు అవి అంతే ఉన్నాయి. ఇక్కడ మన రెండు జిల్లాల పైన వరంగల్ కా నుంచి సిద్దిపేట కానీ రంగారెడ్డి కానీ నిజామాబాద్ కానీ కేసీఆర్ రావచ్చు. కేసీఆర్ గ్యారంటీకి వస్తాడు, ఏంటో తిరుగులేదు. మీకేమేమి సంక్షేమ పథకాలు అండి? నాకు పథకాలు ఏ లేవు, పింఛన్ తప్ప నాకు ఏం లేవు. మీ ఊర్లో ఏమేమి వచ్చినాయి? మా ఊర్లో వచ్చినట్టే రైతు బంధు వచ్చింది, లలిత బంధు వచ్చింది, డోకరా ఇవి ఉన్నాయి, అన్ని వచ్చినాయి. పింఛన్ కరెక్ట్ టైంకి వస్తుంది? పింఛన్ కరెక్ట్ టైంకి పింఛన్ వస్తుంది. బీజేపీ పరిస్థితి ఉంది ఇక్కడ? బీజేపీ ఇక్కడ మా కాడ రాదన్నా. తెలంగాణ కూడా రాదు, రాదు. మీ ఓటు ఎవరికన్నాయి సార్? నా ఓటు పక్క హరిపేగేస్తాను. ఓకే, మరి సీఎం ఎవరైతే అనుకుంటున్నాం? సీఎం ఎవరైతే? జగన్ అవుతాడు గ్యారంటీ. జగన్ మర్చిపోయినా, కేసీఆర్ అవుతాడు గ్యారంటీ అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ.